వెల్కమ్ టు జిఎస్9 టీవీ నేను శ్రవంతి సనత్ నగర్ నియోజకవర్గం గోపాల్పేట్ డివిజన్ లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సుడిగాలి పర్యటన చేశారు నాలాపై అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులతో కలిసి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన పర్యటనలో అంబేద్కర్ నగర్ నాలాపై వెలసిన అక్రమ నిర్మాణాలను గురించి స్థానికులు మేయర్కు వివరించారు రానున్న వర్షాకాలంలో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టి తాము ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు నాలాల ఆధునీకరణ ప్రక్షాళన చేపట్టాలని అక్రమ నిర్మాణాలు తొలగించాలని మేయర్ జోనల్ కమిషనర్ను ఆదేశించారు అనంతరం ఆర్పి రోడ్డులో నూతనంగా చేపట్టిన నాలా వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించారు బన్సీలాల్పేట్ శ్మశాన వాటికను సందర్శించి దహన ఖర్చులను గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం జారీ చేసిన జీవం మేరకు కోవిడ్ మృతదేహాల దహన సంస్కారాలకు మాత్రమే వసూలు చేయాలని సూచించారు అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విజయలక్ష్మి హెచ్చరించారు కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలనే సంకల్పంతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరాం నగర్ కాలనీ 31వ వార్డులో కౌన్సిలర్ మాలే గాయత్రి లక్ష్మణ్ మహామృత్యుంజయ విష్ణుదుర్గ లక్ష్మి హోమం నిర్వహించారు కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలనే సంకల్పంతో వేద పండితులచే దాసాంజనేయ ఆలయ ఆవరణలో ఈ మహామృత్యుంజయ హోమం చేపట్టారు విష్ణుమూర్తికి ప్రతీక అయినటువంటి రాగి చెట్టు కింద ప్రముఖ వేద పండితులు కృష్ణ పండితులు అంబాదాస్ శ్రావణ్ మోహన్ పండితులచే ఈ హోమం నిర్వహించారు కరోనా ముప్పు తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ హోమం నిర్వహించారు ఈ హోమ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ వికారాబాద్ పట్టణ తెరాస కోశాధికారి మాలే లక్ష్మణ్ గుప్తా వివేకవాణి విద్యాలయం కరెస్పాండెంట్ నాగయ్య మాణిక్ ప్రభు కాలనీ వాసులు పాల్గొన్నారు ఆపాదమౌళి పర్యంతం గురునామ ఆపదస్మరే తేన విజ్ఞా వినశ్యంతి సిద్ధంతి శమనోహరం కలియుగం లోపల చాలా విపత్కరమైనటువంటి యొక్క సంఘటనలు జరుగుతున్నాయి ప్రాణ నష్టము అనేటువంటిది కూడా జరుగుతుంది మహమ్మారి అనేటువంటి ఒక రోగంతో జనము విలవిలలాడిపోతున్నారు దానిని దృష్టిలో ఉంచుకొని దేవీ భాగవతంలో దేవీ సప్తశతిలో దుర్గానుశేషాన్ రోగానుశేషాను అనేటువంటి ఒక శ్లోకాన్ని సంపుటీకరణంగా ఇక్కడ హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం దానితో పాటు మహామృత్యుంజయ విష్ణు సంబంధించినటువంటి యొక్క దానికి సంబంధించినటువంటి యొక్క హోమం కూడా చేయడం జరిగింది దాంట్లో విశేషంగా కలౌ చండి వినాయక అని కూడా చెప్పడం జరిగింది కలియుగం లోపల విశేషంగా అమ్మవారిని ఆరాధిస్తే అతి తొందరలో ఫలాన్ని ఇస్తుందని కూడా చెప్పబడింది అలలో వినాయకుని కూడా ఆరాధిస్తే చాలా విశేషంగా చెప్పడం జరిగింది కనుక దానితో పాటు ధన్వంతరి యజ్ఞాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది కొద్దిసేపట్లో పూర్ణావతి కార్యక్రమం కూడా ఉంటుంది అందరినూ కూడా సోషల్ డిస్టెన్స్ అని అంటారు కదా దాన్ని పాటిస్తూ అందరినీ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని ఆరాధించినట్లయితే విశ్వమానవ కళ్యాణార్థం జనులందరూ కూడా సుఖంగా ఉండాలి స్వస్తి ప్రజాం పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమీషాన్ని కూడా చెప్పబడింది దాన్ని దృష్టిలో ఉంచుకొని జనులందరూ కూడా సుఖంగా ఉంటే రాజు కూడా అంతా కూడా బాగానే ఉంటాడని కూడా చెప్పడం జరిగింది రాజుకు కష్టమైన జనులకు కష్టము జనులకు కష్టమైన రాజు కూడా కష్టం అనేటువంటి దుశ్శేషంతో అందరూ కూడా బాగుండాలి అనేటువంటి విశేషంతోనే ఈ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూడాల సమ్మె రెండవ రోజుకు చేరింది. రెండవ రోజు కూడా విధులు బహిష్కరించి జూడాలు తమకు ప్రభుత్వం నుండి రాతపూర్వక హామీ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని డిమాండ్ చేశారు. గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మణికిరణ్ రెడ్డి మాట్లాడుతూ తమ సమ్మె కారణంగా ప్రజలకు ప్రభుత్వానికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. కానీ అత్యవసర సేవలు అందిస్తూనే మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేయక తప్పడం లేదని తెలిపారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వచ్చినప్పటికీ కేవలం రాతపూర్వక హామీ కావాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుండి రాతపూర్వక హామీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హలో, ఐఎమ్ డాక్టర్ మణికిరణ్ రెడ్డి, గాంధీ జూడా ప్రెసిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ టు సే సారీ టు ద గవర్నమెంట్ అండ్ సారీ టు ద పబ్లిక్ రిగార్డింగ్ అవర్ బాయ్కాట్. వి ఆర్ నాట్ కంప్లీట్లీ ఇంటెండెడ్ బోల్ అథ్లెటిక్ టు డూ దిస్ బాయ్కాట్, బట్ అవర్ డిమాండ్స్ ఆర్ నాట్ ఇట్ మెట్. సో అందుకోసం అని చెప్పి మేము ఈ స్ట్రైక్ డే టు డే కొనసాగిస్తున్నాము. నిన్న మా పిఎంఈ సార్తో అయిన మీటింగ్లో మాకు వచ్చిన అంశాలకి మేము ఇచ్చిన డిమాండ్స్కి మాకు సాధించిన రెస్పాన్స్ ఏంటంటే, మీకు ఎస్ఆర్స్ హైక్ అనేది అయ్యిందని చెప్పారు, కానీ 2-3 డేస్ జీవో వస్తుందని చెప్పారు. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఆ జీవో ఎక్కడి నుంచి వస్తుంది? జాన్-2021 నుంచి వస్తుందా, జూలై-2020 నుంచి వస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. సో దాని మీద మాకు ఒక క్లారిటీ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మా ఫైనల్ ఇయర్స్ని ఎస్ఆర్స్ లాగా ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తానని చెప్పారు. అండ్ ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మాకు ఉన్న మెయిన్ డిమాండ్స్ ఒకటి ఎక్స్క్రేషియా, మరొకటి మాకు నిమ్స్లో బిడ్డ లొకేషన్. మాకు నిమ్స్లో బిడ్డ లొకేషన్కి వీ హ్యావ్ స్పోకెన్ టు మెనీ పీపుల్. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మెనీ దే విల్ ట్రై టు ప్రొక్యూర్ ఏ బిడ్ ఫర్ ఎ డాక్టర్ అన్నారు. కానీ మనకి ఏంటంటే, ఇలాంటి స్టేట్మెంట్స్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా అయ్యింది. సో అందుకోసం మాకు లిఖితపూర్వకంగా ఏదో ఒకటి వస్తే వీ విల్ బి హ్యాపీ ఫర్ దట్, విల్ స్టే ఎట్ పీస్. అండ్ ఎన్నో పాయింట్ ఏంటంటే, ఎక్స్క్రేషియా, ఈ ఎక్స్క్రేషియా అనే పాయింట్ మనకి గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, 50 లక్షలు వీ విల్ అడాప్ట్ ద. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.